హాయ్ అందరికీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్. మీకు ఆల్రెడీ క్యాప్షన్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది, నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. నియర్ బై అవర్ మా హౌస్కి దగ్గరలో ఉంటుంది. దేని గురించి వెళ్తున్నాము అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను మా హస్బెండ్తో కలిసి వెళ్తున్నాను. అది ఈరోజు షూట్ చేసిన వీడియో నేనండి. ఎందు గురించి అనేది మీకు నేను వీడియో చూసి నేనైతే స్టెప్ అంటే పని అంత చేసుకొని నేను ఇక్కడ స్టెప్స్ దిగేసి వెళ్తూ ఉన్నాను. దాన్ని తోడు తీసుకెళ్తున్నాను ఎందుకంటే నాకు భయం అసలే హాస్పిటల్స్ అంటే. కానీ ఇంకా వెళ్ళక తప్పదు, కంపల్సరీ వెళ్ళాలి. ఇంకా అందు గురించి ఇదిగోండి నేను వెళ్తూ ఉన్నాను తను తీసుకొని. ఇదిగోండి ఇదివే ఇది ఇక్కడైతే గోయింగ్ టు హాస్పిటల్ అంటుంది కదా, ఇక్కడ సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుంది మనకి. వాళ్ళు మనల్ని అడుగుతారు ఇదేంటంటే ప్రాసెస్ అనేవి ఉండాలి అని అడుగుతుంది. మేము ఇక్కడైతే ఎంటర్ అయినా వచ్చేసాను హాస్పిటల్ దగ్గరికి. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఏంటి పాస్ ఉండాలి అని అడుగుతున్నారు. అంటే కాదు, మేము ఆల్రెడీ నిన్న వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసి అదే డిస్కషన్. కానీ వాళ్ళ వాయిస్ నేను పెట్టట్లేదు, మ్యూట్ చేసి నా వాయిస్ అనేది నేను ఇస్తున్నాను. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు సెక్యూరిటీ అతను ఎందుకు. ఇక్కడైతే నేను ఎంటర్ అయిపోయామండి, వాళ్ళకి చెప్పేశాము మేము ఆల్రెడీ వచ్చి మాట్లాడాము అనేసి. వాళ్ళ రీజన్స్ ఉంటాయి కదండి, సెక్యూరిటీ వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అడుగుతుంటే చెప్పారు మేము ఆల్రెడీ వచ్చి నిన్న మేనేజర్స్తో మాట్లాడాము అనేసి. కానీ ఏంటంటే మాకు తెలియదు, మేము నియర్ బై ఉన్నా కానీ అయితే మనం ఎందుకంటే వెళ్ళాం కదండి, ఏదైతే అవసరం అనిపిస్తే తప్ప ఎందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే మనకేమీ ఉండదు. నెక్స్ట్ ఈ నియర్గా హౌస్ నియర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే లొకాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా ఇస్తున్నారండి. మనం వచ్చేసి ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి, మనకి స్లాట్ ఇస్తారు. మేము ఆల్రెడీ అయితే మా కోసం కాదు మా అత్తయ్య గారి కోసం బుక్ చేసుకున్నాము. నేనైతే నా పర్సనల్ గురించి దేనికి వచ్చామంటే, మేము 30+ ఉన్న ఏజ్ ఉన్న ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అండి వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందుగానే మనము వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. నేను ఆల్రెడీ 2 డోసెస్ అనేది నేను తీసుకున్నాను, గుంటూరులో తీసుకున్నాను. ఇంకా 3rd డోస్ వచ్చేసి నాకు 15th ఉంది నేను కాబట్టి. ఇంకా ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదని నేను వెళ్ళలేకపోతున్నా కాబట్టి ఇక్కడ నిన్న వచ్చి మేము కనుక్కున్నాము. ఇక్కడ నేను చూపించే బిల్డింగ్లో హెచ్ఆర్ వాళ్ళు మేనేజర్ స్టాఫ్ ఉంటారు, కానీ వాళ్ళకి ఈరోజు వచ్చేసి హాలిడే అంట. ఇంకా మేమేం చేయలేక ముందులో వెళ్తే ఒక ఫార్మసీ ఉంటుందని అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను చెప్పాడు. సెక్యూరిటీ అతను చెప్తే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా చూస్తున్నాము అట్లీస్ట్ వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడికి ఫార్మా దగ్గరికి వెళ్దాము అనేసి ఇంకా వెళ్తున్నాను. కానీ నేను కూడా ఇక్కడ చాలా రోజులు మేము ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే నాకు అసలే భయం ఈ హాస్పిటల్స్ ఇవన్నీ అంటే. ఇంకైతే ఆ ఫార్మసీ దగ్గర కానీ ఇంకా ఇద్దరం కలిసి మేము వెళ్తున్నామండి. ఇంకా ఇదంతా దాటుకొని అక్కడ ముందులో ఉంటుంది అంటే ఇంకా బాగా ఎండ అయితే ఫుల్గానే ఉందండి. ఎప్పుడు చల్లగా ఉండేది కానీ ఎండ అయితే ఫుల్గా ఉంది. ఇంకా చాలా దూరమే ఉంది, మేము వచ్చిన గేట్ వేరు, ఇప్పుడు లోపలికి వెళ్ళే గేట్స్ అయితే చాలా దూరం ఉన్నాయి. ఇంకా వెళ్తూ ఉన్నాము ఆ ఫార్మా దగ్గరికి వెళ్ళి వాళ్ళని నన్ను ఒక ఇన్ఫర్మేషన్ అయితే అట్లీస్ట్ అక్కడ ఫార్మసిస్ట్ ఉంటారని చెప్పారు. ఆ ఫార్మసిస్ట్ను అడిగితే చెప్తారు అనేసి. కానీ నిన్న వాళ్ళు ఏమంటే మేము వెళ్ళేటప్పుడు ప్రిస్క్రిప్షన్ అనేది నాకేదైతే వ్యాక్సిన్ ఇచ్చారో అది నేను మర్చిపోయాను తీసుకొని వెళ్ళడము. జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే ఆ ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకొని వస్తే మీకు ఏ డోస్ ఇచ్చారు ఏంటి అనేది మేము చెప్తాము, మేము లేకపోతే తెప్పిస్తాము అన్నారు. కానీ ఇంకా నాకు టైం అయిపోయిన తర్వాత వేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేసి ఇదిగోండి వెళ్ళి కనుక్కున్నాము. ఇంకా వెళ్ళి కనుక్కున్న తర్వాత మేము అక్కడి నుంచి గోల్డ్ షాప్కి వెళ్ళామండి. మా ఏరియాలో గోల్డ్ తయారు చేసి మా పాప బర్త్డే వస్తుంది 5th, తనకి ఆర్డర్ ఇచ్చాము. ఈ చైన్ అనేది మోడల్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ అట్లీస్ట్ 60,000 ఏమో అవుతుంది అంటున్నారు. కానీ చూడాలి, ఇదైతే ఫైనల్ అయితే చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పట్టీలు ఒకటి తెగిపోయినాయి, ఆ పట్టీలను కూడా నా పట్టీలు వేసేసి వాళ్ళ దగ్గర ఉన్న మోడల్ ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదైతే మీకు వస్తుంది చూడండి, ఇదిగోండి ఇది నేను సెలెక్ట్ చేసి చేసిస్తానన్నారు. ఓకేనండి, మీలో కానీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు పట్టీలు కానీ చైన్ ఎలా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.